చూడడానికి పోషేరి అలానే ఉంది. ఏదైనా వర్కౌట్ అవుతుందేమో చూద్దాం. సీసీ క్యామ్స్ ఉన్నాయేమో చూసుకో. ఐ టేక్ కేర్. నాకు ఫోన్ చేయబా. అయ్యో ఏంటా లుక్, అది నా డబ్బులతో కొనింది కదా. ఇది ఇది కూడా మా డబ్బులతో కొనిందే. ఇది ఈ బ్యాగ్, ఈ బ్యాగ్ కూడా మా సొమ్మే కదా. నేను ఇక్కడ ఇంత బీభత్సం చేస్తున్నాను, నువ్వేం మాట్లాడకుండా స్టైల్ గా నుంచున్నావు. ఇదిగో మీ డబ్బు. ఒక 600,000 ఖర్చు పెట్టేశాం, 10 డేస్ లో తిరిగి చేస్తాం. డబ్బే కావాలంటే మేము ఇంత దూరం ఎందుకు వస్తాం? మీకోసం బలంగా వెతుకుతున్నాడే, ఎవరు బావ ఆయన? ఆ డీసీపీ ప్రతాప్, ఆయన దగ్గర ఒక మాట చెప్పుంటే చాలు, ఒక కంప్లైంట్ ఇచ్చుంటే చాలు, ఈ డబ్బు ఆటోమేటిక్ గా మా దగ్గరకు వచ్చి చేరుండేది. కానీ మేము దానికోసం రాలేదుగా. ఇంకెందుకు వచ్చారు మరి? మేము వచ్చింది మీకోసం, మీ ప్రేమ కోసం. ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ గా ప్రేమిద్దామని వచ్చాం. నలుగురం కలిసి ఒక ఫ్యామిలీలా ఉంటామని నమ్మాం. సడన్ గా అది ఫేక్ అంటే ఎలా వదిలేస్తాం అనుకున్నారు? అదే కదా, మేమన్నా మీలాగా అనుకున్నారా? అబ్బాయిలు ట్రూ లవ్, మీరు వద్దంటే ఓకే అని వదిలేస్తావా ఏంటి? వి మ్యాడ్లీ డీప్లీ సిన్సియర్లీ లవ్ యూ. దానికి ఇప్పుడు ఏం చేయమంటావు? లవ్ చేయాలి. ఇదంతా పనికొచ్చే పంచాయతీ కాదు కానీ బావా, నువ్వు పోలీసులు ఫోన్ చేయి, నువ్వు మూసుకొని మిగతా డబ్బులు తీసుకురా. ఈ చిత్తూరు చిన్నోడి దగ్గర మీ ఆటలో టెన్షన్ గా ఉంది కదా, భయంగా ఉంది కదా. ఇలా ఏమన్నా అడిగామా మేము? లవ్ చేయమని కదా అడుగుతున్నాం. అది మా వల్ల కాదు. ఎందుకు? మేము అబద్ధాలు చెప్తాం, మోసాలు చేస్తాం. మేము ఇలాంటి వాళ్ళమని తెలిసి కూడా మమ్మల్ని ఇంకా ఎలా లవ్ చేస్తున్నారు? మేము కూడా సేమ్ మీలాగే. మాలాగే అంటే? దొంగనా డాష్ గాళం. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ గీత. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ గీత. గుట్టు నిమిషంలో. అంటే మీరు ఇంజనీర్స్ కాదా? యాప్ డెవలపర్స్, యానిమేటర్స్ అని చెప్పారు. ఇంజనీర్సే, కానీ అది జస్ట్ కవర్ అప్ కోసం. ఈ కాలంలో బీటెక్ చేసి ఎవడు బాగుపడ్డారు? సో వి చోజ్ ద బెటర్ ఆప్షన్, మో మనీ మో ఫన్. అందులో రైట్ ఓ రాంగో ఆలోచించలేదు. ఇన్ఫ్యాక్ట్ మేము చేసిన బుర్ర తక్కువ పని లవ్ చేయడం. మొదటిసారి మనసు వాడి బకరాలయ్య, ఫ్రెష్ గా కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, మీ వాళ్ళ మొత్తం ఫసక్. మిమ్మల్ని పోలీసులకు పట్టించేద్దాం అన్నాను నేను, కానీ వీడేమో మీ ఇద్దరు మాకు పర్ఫెక్ట్ జోడి అని చెప్పాడు. దొంగలకి దొంగలే పెళ్ళాలి, సూపర్ కాంబినేషన్ బావా. ఆ దొంగ మొహాలు చూడు ఎలిగిపోతున్నాయి. మేం కేడులని మీకు తెలీదు, మీరు కిలాడులని మాకు తెలీదు, అందుకే ఈ కన్ఫ్యూజన్. ఇప్పుడంతా క్లియర్ అయిపోయింది కాబట్టి చెప్పండి, ఆలోచించుకోవడానికి టైం లేదు. మీ ఇద్దరిని 4 రోజుల్లో పట్టుకుంటా అంటున్నాడు ఆ డీసీపీ, దొరికితే సీన్ మామూలుగా ఉండదు. డిసైడ్ చేసుకుని ఒక అండర్స్టాండింగ్ వస్తే సేఫ్, డిలే చేస్తే ఒక్కో క్షణము రిస్క్. మాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అది చెప్పడానికేగా నేనుంది. సింపుల్, మాకు మీరు కావాలి, మా 4 డబ్బు కావాలి. వీ ఆల్ లవ్ మనీ, సో అందరం కలిసి పనిచేద్దాం. మన స్కిల్స్ అన్ని యూస్ చేసి షార్ట్ టర్మ్ లో స్మార్ట్ గా ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం, కానీ అమౌంట్ పెద్దదిగా ఉండాలి. 15 డేస్ ఏ టైం. ప్రాజెక్ట్ అవ్వగానే యాజ్ వీ ప్లాన్ వేరే ఊరికి వెళ్ళి సెటిల్ అవుతాం.
బట్ దిస్ టైం ఇండియాలో కాదు, అబ్రాడ్. ఓకే బా, అదే సేఫ్. ఈ గ్యాప్ లో మీకు మా మీద ప్రేమ కలిగితే సూపర్, లేకపోయినా ఇట్స్ ఓకే. మేము మిమ్మల్ని ఫోర్స్ చేయం, డబ్బులు పంచుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకుందాం, ఏమంటావు? ఏంటి ఆలోచిస్తున్నావు? నీ వుడ్ బి హస్బెండ్ కాబట్టి ఆఫర్ ఇస్తున్నా, ఇంతకంటే రీజనబుల్ డీల్ నీ లైఫ్ లో రాదు. ఓవర్ యాక్షన్ చేయకుండా ఓకే చెప్పేసి. సూపర్, పడుకునే టైం అయింది. అదేంటి మాస్టర్ బెడ్రూమా? బావా అది మందే. డార్లింగ్ అన్ని రెడీ చేసి. ఏంటి మీరు కూడా ఇక్కడే ఉంటారా? ఇక్కడనే ఎవరు చెప్పాడు, ఆ రూమ్ లో ఉంటాం. అదంతా ఏం కుదరదు, బయట ఎక్కడన్నా చావండి. హోల్సేల్ గా ఒకే కాటేజ్ లో ఉన్నప్పుడు మీరు మాకు హ్యాండ్ ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని నమ్మి మేము బయట ఉంటే ఒక్క సెకండ్ అసాం అయిపోరు? అవన్నీ అలాంటి ప్లాన్స్ ఉంటాయి మానుకోండి. మీ ఫోటోస్ అండ్ డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి, అన్నిటినీ డీసీపీకి వాట్సాప్ చేస్తే పండగ చేసుకుంటారు. హలో లేడీస్, ఏంటి ఆలోచిస్తున్నారు? ఇది మా ఇల్లు, మర్యాదగా వెళ్ళి వంట ప్రిపేర్ చేయండి. ఒడి అమ్మ, ఇద్దరు ఆడపిల్ల కలిగి ఎంత పెద్ద ఇల్లు తీసుకున్నారు బావా. చపాతి పిండిలో టాబ్లెట్స్ కలిపేస్తే తిన్న హాఫ్ అన్ అవర్కే ఫ్లాట్ అయిపోతారు. వెంటనే బయలుదేరి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం, శ్రీలంకకి మిడ్ నైట్ ఫ్లైట్ ఉంది. ఏమంటావు? వెయిట్ చేద్దాం, ప్రస్తుతానికి ఏది ప్లాన్ చేయొద్దు, బ్యాక్ఫైర్ అవుతుంది. మన గురించి ఏ డీటెయిల్స్ తెలియకపోయినా ఇక్కడి వరకు ట్రేస్ చేసుకుంటూ వచ్చారంటే వీళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మే, దీంట్లో ఏం కలపలేదుగా, ఎందుకన్నా మంచిది, మీరు కూడా కొంచెం వేసుకోండి. ఎప్పురా, ముందు వెనక ఆలోచించకుండా ప్లాన్ చేస్తే ఎలా? అసలు మనం చేయగలమంటావా? ఇప్పటిదాకా మనం చేసిందంత ఆలోచించే చేసామా? లేదుగా, ఇది కూడా అంతే. సిడ్డు చెప్పినట్టు చేస్తున్నాం, లైఫ్ లో సెటిల్ అవుతున్నాం. ఇఫ్ వి ఆల్ వర్క్ టుగెదర్ దట్స్ ఎనఫ్. టెక్నికల్ గా మేము ఏదైనా దోచుకోగలం, తెలివిగా మీరు ఎవరినైనా పడేయగలరు. ఈ రెండూ కలిస్తే చాలు, దెబ్బకి షార్ట్ టర్మ్ లో పెద్ద అమౌంటే దొరుకుతుంది. ఢిల్లీకి రాగానే మీ ఫీల్డ్ వర్క్ మొదలు పెట్టుంటారుగా, ఎనీథింగ్ యూస్ఫుల్? వీడి పేరు మాలిక్, వయసు 42, డైమండ్ మర్చెంట్. గోల్ఫ్ కోర్ట్ లో నాతో ఫ్లోర్ చేయాలని ట్రై చేశాడు. సరిగ్గా ప్లాన్ చేస్తే వీడి దగ్గర నుంచి ఒక 15 లక్షల వరకు కొట్టేయచ్చు, 20 డేస్ సరిపోతుంది. వీడు గౌరవ్, ఫిల్మ్ ఫైనాన్సర్ కొడుకు, డాన్స్ క్లాస్ లో తగిలాడు, కానీ చిన్నపిల్లోడు, 10 రోజుల్లో కనీసం 10 లక్షలు సర్దేయచ్చు. వీడు నాకు జిమ్ లో పరిచయం, పేరు సన్నీ, ఎవరో మినిస్టర్ తాలూకా అబ్బాయి. 15 డేస్ లో వీ కెన్ లూట్ 5 to 10 lakhs. సూరజ్ మెహతా, బిజినెస్ మ్యాన్, మెడిటేషన్ క్లాస్ లో పరిచయం అయ్యాడు, గట్టిగానే ట్రై చేస్తున్నాడు, ఎంత కావాలన్నా దోచుకోవచ్చు. ఢిల్లీ వచ్చిన ఈ ఫ్యూ డేస్ లో ఈ నలుగురిని షార్ట్ లిస్ట్ చేశాను. వి హ్యావ్ అ ఫ్యూ మోర్ ఆప్షన్స్, కానీ ప్రాపర్ గా ట్రాప్ చేయాలంటే వి నీడ్ అట్లీస్ట్ అ మంత్. ఈ నలుగురిలో ఒక్కరిని సెలెక్ట్ చేయాలంటే సూరజ్ ఏమైన టార్గెట్, బికాస్ హీఈస్ మ్యారీడ్, సొసైటీలో తనకు ఒక ఇమేజ్ ఉంది, మోసపోయాక పోలీస్ ని అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. మోర్ ఓవర్ హీస్ ఏజ్డ్, ఈజీగా ఏదైనా చేసేయచ్చు. ఆల్సో హీస్ హార్మ్లెస్, వీడితో ఆడుకునే ప్రాసెస్ లో మాకు ఏ రిస్క్ ఉండదు, సేఫ్ ప్లేనే, కానీ పెద్ద అమౌంట్ దొరుకుతుంది. డేంజర్ లెవెల్ 0, ఎస్టిమేటెడ్ టైమ్ 10 to 15 డేస్. దట్స్ ఇట్, ఐమ్ డన్. ఆ 3,000 సంపాదించడానికి నేను ఎంత కష్టపడ్డానో నీకు అర్థమవుతుందా? కష్టపడి నిజాయితీగా సంపాదించిన డబ్బు పోగొట్టుకుని నడి రోడ్డు మీద ఇలా ఏడుస్తుంది.